చూసావట ఇవాల్ తో అటో ఇటో తెలిపోవాలి ఇక వాడి మగం చూడదలుచుకోలేదు వెంటనే ఇంట్లోకి కొమ్మని వాడిని ఆ బాధ ఆయనకి అక్కర్లేదని చెప్పు నేనే వెళ్ళిపోతున్నాను ఎక్కడికి రా ఎక్కడికి వెళ్తావ్ ఢిల్లీకి ఢిల్లీ ఎందుకట నేనేం పాటకి తిరిగి వెళ్తున్నానా పని వెతుకుపోతున్నాను ఉన్న ఊళ్ళ దవ కొరగాడు ఇక ఢిల్లీ వెళ్ళి భరిస్తాడు సరే మీ మొహం చూడక్కర్లేదు కదా పళ్ళు రాలకుండా జాగ్రత్త చూసావట చూసావట ఆ శృతి కాస్త తగ్గించండి మీ తంబురామిన డబ్బుతోనే ఢిల్లీకి టికెట్ కొన్నాను నాకు ఉద్యోగం దొరకనే మీ డబ్బు వడ్డీతో తిరిగి ఇచ్చేస్తాను అవే మాటలరా నువ్వు ఏ ఢిల్లీకి పోవద్రా గలనియే రథాని ఇక్కడ ఉండనిస్తే రేపు నన్నే బజార్లో పెట్టి అమ్మేస్తాడు ఎవడు కొంటాడట ఇదేమిట్రా నువ్వు ఆయన ఉద్దేశం గమనించవు నిన్న ఆయన అర్థం చేసుకోరు విడిపోతే మహాభాగ అర్థం చేసుకుంటామేమో కానీ ఒకటి వీధులు పట్టుపోయి ముష్టెత్తుకున్నా సరే సంగీత నిధి గాన కళా కోవిధ విద్వాన్ జొన్నలగడ్డ వెంకటరమణే పంతులు గారి పేరు మాత్రం ఇక్కడ వాడుకోను చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే కర్మ నాకు లేదు అక్కడ ఒక గౌరవమైన ఉద్యోగం సంపాదించిన తర్వాత ఉత్తరం రాస్తాను అది నీ పేరుతోనే అంతవరకు యువర్ సన్ ఇస్ లాస్ట్ ఏ ఇప్పుడు బాగానే శ్రీశ్రీ ముక్కలేం దొరకలేదా పోనీ పోనీ పోతే పోనీ సతుల్ సుతుల్ హితుల్ పోనీ రాణి రాణి వస్తే రాణి కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ శాపాల్ రాణి కాని కాని గానం ధ్యానం హాసం లాసం కాని కళా రవి పవి కవి మన ప్రేమ వల్ల నాకు మాత్రం ఇబ్బంది లేదనుకోకండి నాకు మీలో ఏ స్వభావం నచ్చలేదంటే మీరొక త్యాగమూర్తి అనుకుని అందువల్ల నన్ను చిన్న చూపు చూస్తున్నారని నాతో చెప్తే ప్రాంప్టింగ్ కాదు కోరస్ నేను ఏం మీరు చెప్పండి నేను మర్చిపోయినప్పుడు గుర్తు చేయండి చాలు మొదటి నుంచి చూద్దాం మన ప్రేమ వల్ల నాకు మాత్రం ఇబ్బంది లేదనకండి నాకు నాకు మీలో ఏ స్వభావం నాకు మీలో ఏ స్వభావం నచ్చలేదంటే మీరు ఒక చెప్పండి